తమ సమస్యలు పరిష్కరించాలంటూ మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న సమ్మె నేటితో ఐదవ రోజుకు చేరుకుంది. కొడరావుపేట మండల కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో నేడు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి తమ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు గురజాల శ్రీధర్, ఎగమంటి ఎల్లారెడ్డి, శ్రీపతి రాజేష్, నిహారిక, అమినాబి తదితరులు పాల్గొన్నారు. राजकीय వేధింపులు మానుకోవాలి మానుకోవాలి ఎలాంటి షరతు లేకుండా బ్యాంక్ ద్వారా 2 లక్షల రుణాలు ఇవ్వాలి ఇవ్వాలి ఎలాంటి షరతు లేకుండా మధ్యన భోజన కార్మికులకు 2 లక్షల రూపాయలు రుణం ఇవ్వాలి ఇవ్వాలి జిందాబాద్ సిఐటియు నేటి బాలల రేపటి పౌరులుగా తీర్చిదిద్దే పాత్రలో అటు టీచర్లు కావచ్చు ఇటు మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కీలక పాత్ర ఉంటుంది కాబట్టి ఏమాత్రం చిన్న చూపు చూడవలసిన ఏమాత్రం తగదని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఇప్పుడు ఈ రాష్ట్రం లోపల సిఐటి పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేస్తున్నా కూడా ఇప్పటి కూడా ప్రభుత్వం లోపల ఎలాంటి స్పందన లేకపోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గుమాలిన ప్రభుత్వంగానే భావించుకోవచ్చు. వారి ఏం గొంతెమ్మ కోరికలు ఏం కోరడం లేదు. వారి చాకిరికి వారి కష్టానికి కనీసం ఈ 15,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి పోరాటం చేస్తున్నారు. అలాగే పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలని చెప్పి అలాగే వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి రేపు 60 ఏళ్ళు వచ్చిన ముసలమ్మకు ఆమె ఎట్టి సాకిరే మిగులుతుంది అప్ప కానీ దిగిపోయిన నాటికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా వచ్చినా దాఖలు లేదు కాబట్టి ఈ ప్రభుత్వం కొద్దిగా సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఇలా పాలకులు మరి ఇలా ఎవరి బతుకులు బాగుపడ్డాయని చెప్పి నేను అడుగుతున్నా. ఇలా కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది తప్ప కానీ ఇక్కడ కార్మిక వర్గం ఎక్కడ కూడా బాగుపడ్డ పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కార్మిక కర్షక వర్గాల పట్ల వారు చేస్తున్న డిమాండ్ ఏవైతే తీర్చకపోతే మాత్రం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాను. ఇంకా 2 నెలలు అయితే ఎలక్షన్ ఉంది కాబట్టి మొత్తం కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తాం. కార్మిక వర్గం ప్రతాపం ఏందో కార్మిక వర్గం ఓటు దెబ్బేందని చూపించి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా గద్దె దించుతామని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తూ ఇప్పటికైనా ఈ మధ్యాహ్న భోజన కార్మికులే కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు, ఎవ్రీ రంగం ఏ రంగం చూసుకున్నా వారి పట్ల సానుకూలంగా స్పందించకపోతే మాత్రం ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్తామని చెప్పి కబర్దార్ హెచ్చరిస్తున్నాం. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు.